వినబడుచున్నది బేతేల్ స్వరము, అన్యజనుల రక్షణార్థమై అంత్యకాలములు వినబడుచున్నది బేతేల్ స్వరము. వినబడుచున్నది బేతేల్ స్వరము, అన్యజనుల రక్షణార్థమై అంత్యకాలములు వినబడుచున్నది బేతేల్ స్వరము. అన్యజనులలో నుండి నన్ను లేవనెత్తావే, అన్యజనులకు సువార్త ప్రకటించే ధన్యత, ధన్యత నాకిచ్చావే, ధన్యత నాకిచ్చావే. వినబడుచున్నది బేతే స్వరము, అన్యజనుల రక్షణార్థమై అంత్యకాలములు వినబడుచున్నది బేతే స్వరము. బేతే స్వరము, బేతే స్వరము, బేతే స్వరము, బేతే స్వరము. దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియబిడ్డలారా, ఇది మన అందరికీ సుపరిచితమైన వాక్యమే. ఈ పగలు మనము దీంట్లోంచి కొన్ని మాటలు మనము నేర్చుకోబోతున్నాం. బహు దుఃఖాక్రాంతురాల యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు, బహుగా ఏడ్చుచు అన్న వాక్యాన్ని ఇక్కడ మనము చూడగలుగుతున్నామన్నమాట. ఇక్కడ ప్రార్థన చేస్తున్న స్త్రీ ఎవరు, ఏడ్చుచున్న స్త్రీ ఎవరు అంటే మనందరికీ పరిచయం ఉన్న స్త్రీ అండి, అన్న. అన్న వేరు, అన్న వేరండి. ఇప్పుడు ఇక్కడ ఈ స్త్రీ చూచినట్లయితే ఏడ్చుచున్నట్టుగా ప్రార్థన చేస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నామండి. దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఇక్కడ దేవుని మాటలు మనం గ్రహించినట్లయితే ఆమె ఎందుకు ఏడ్చుచున్నది, ఆమె ఎందుకు ఏడవలసిన పరిస్థితులు ఆమె జీవితంలో ఏర్పడినవి చూడండి. ఒక్కోసారి మనకి పుట్టిన పిల్లలు ఉంటారని మన ఇళ్ళలో, వాళ్ళు ఒక్కొక్కసారి ఏడుస్తుంటారు, ఆకలి వేసి ఏడుస్తుంటారు, లేకపోతే ఏదైనా వాళ్ళకి నొప్పి ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఆకలి వేస్తుందని చెప్పలేరు, నొప్పి ఉందని కూడా వాళ్ళు చెప్పలేరు. మనమే అర్థం చేసుకుని వాళ్ళకి పాలు ఇవ్వడము, పాలిచ్చిన ఒకవేళ ఆమె ఇంకా లేకపోతే ఆ బిడ్డ ఏడుస్తున్నట్లయితే ఒకవేళ ఏ నొప్పి వలన ఏడుస్తుందని చెప్పి అర్థం చేసుకుని మనమేం చేస్తాడు, ఆ బిడ్డని ఏడుపు మానపడానికి ప్రయత్నము మనము చేస్తూ ఉంటాం. అలాగే దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం ఈ పగటి కాల సభలో చెప్పబడుతున్నది. ఎక్కడ కూడా అన్న ఎందుకు ఏడ్చుచున్నది, అలాగే ఒక్కొక్కసారి నీవు కూడా ఎందుకు ఏడ్చుచున్నావు. దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియబిడ్డలారా, కొంతమంది తమ జీవితంలో ఏడవని దినమంటూ కూడా ఉండని స్త్రీలు చాలామంది ఉంటారండి.
ప్రతిరోజు ఎడవని దినమంటూ ఉండని స్త్రీలు చాలామంది ఉంటారని, ప్రతిరోజు కూడా భర్తను బట్టో లేదా బిడ్డల్ని బట్టో వాళ్ళకున్న సమస్యలను బట్టో వాళ్ళకున్న బలహీనతలను బట్టో వాళ్ళకున్న రోగాలను బట్టో వాళ్ళకున్నట్టు ప్రతికూలమైన పరిస్థితులను బట్టో వాళ్ళకున్న అప్పులను బట్టో వేటిని బట్టో ప్రతి దినము కొంతమంది ఏం చేస్తుంటారంటే ఏడుస్తుండే స్త్రీలు చాలామంది సమాజంలోనూ సంఘములో కూడా చాలామంది ఉంటూ ఉంటారన్నమాట. దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ బిడ్డలారా, ఇలాగ ఏడ్చుచూ ఉండేవారు ఉంటారు, నా రాత ఇంతే ఇంకా నా తలరాత ఇంతే నా బ్రతికి ఇంతే ఇంకా నా జీవితం అంతా ఇంతే ఇంకా ఇలాగ జీవితాంతా ఏడుస్తూనే నేను ఉండాలని వాళ్ళని వాళ్ళు సరిపెట్టుకుంటా వాళ్ళని వాళ్ళు సర్దుకుంటా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారండి. దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, కొంతమంది అయితే ఏడుస్తూ దేవునికి ప్రార్థన చేసే స్త్రీలు కూడా హన్నా లాంటి వాళ్ళు ఉంటారని చాలామంది అండి. దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, అందుకని మన యేసయ్య చూచినట్లయితే ఆయన ఏడ్చేవారిని ఏడవద్దని చెప్పే దేవుడు, అలాగే ఏడ్చేవారిని ఓదార్చే దేవుడు, ఏడ్చేవారిని ఆదరించే దేవుడు, ఏడ్చేవారిని ఆదుకునే దేవుడు మన దేవుడు అన్నమాట అండి. దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియబిడ్డలారా, అది కొంతమందికి తెలియక నా దేవుడే నా ఏడుపును తీర్చలేకపోతున్నా, నా దేవుడే నా కన్నీటిని చూడలేదు, నా దేవుడే నా ప్రార్థన ఆలకించడలేదు, నా దేవుడే నాకు ఎటువంటి సహాయం చేయడలేదని కొంతమంది చాలా దేవుణ్ణి కూడా ఒక్కోసారి ఏం చేస్తారని ఆయన మీద కూడా అసహనాన్ని ప్రకటిస్తారు, లేకపోతే ఆయన ఏం చేయడం లేదని చెప్పి ఆయన మీద నింద మోపుతారు, లేకపోతే ఆయన ఏం చేయడం చెప్పి ఆయనని మీద ఏదో పెంచుకుంటూ ఉంటారు కొంతమంది అన్నమాట అండి. కానీ దేవుని యొక్క వాక్యం వింటున్న పరిబిడ్డ ఈ హన్నా చూచినట్లయితే తన దుఃఖాన్ని దేవుడే తీర్చగలిగిన వాడని, తన కన్నీటిని దేవుడే తుడవగలిగిన వాడని, తనను దేవుడే వాదార్చగలిగిన వాడని, తన జీవితంలో దేవుడే కార్యాన్ని చేయగలిగిన వాడని అన్నా విశ్వసించిందన్నమాట. దేవునికి స్తోత్రాలు. నీవు విశ్వసించాలి, నా దేవుడే నా కన్నీటిని ఏదొక దినం తుడుస్తాడు, నా కన్నీటిని నాట్యముగా దేవుడు మారుస్తాడు, నా దుఃఖ దినాలని ఒక దినం సమాప్తిలోనికి దేవుడు తీసుకువెళ్తాడు. ఇప్పుడు నేను ఎంత వేదన అనుభవిస్తున్నాను, ఎంత బాధపడుతున్నాను, ఎంత దుఃఖం అనుభవిస్తున్నానో ఇదంతా ఒకనొక దినం నా దేవుడు నా నుంచి తొలగిస్తాడు అని నువ్వు నమ్మాలి ఈ పగటి కాల సమయంలో. దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియబిడ్డ, దేవుని యొక్క వాక్యం ఈ పగటి కాల సమయంలో చెప్పబడుతుంది. మనల్ని దేవుడు ఏదో ఇలా దుఃఖపడుతునో వేదన చెందుతునో కన్నీరు కారుస్తునో ఉండాలని కాదు దేవుడు రక్షించుకున్నదండి. ఆయన కోరుతున్నది ఏంటంటే సంతోషంగా ఉండి ఎల్లప్పుడూ ఎలా ఉండమన్నాడు, ఆనందంగా ఉండండి అన్నాడు, కానీ ఏడుస్తూ ఉండమని మాత్రం ఎన్నడూ దేవుడు మనకి చెప్పలేదని దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఏడుస్తూనే ఉండండి, ఇలా కన్నీరు కారుస్తూనే మీ జీవితాంతం ఇలా బాధపడుతూనే ఉండండి, ఇలా కన్నీరు కారుస్తూనే ఉండండి, అందుకనే మిమ్మల్ని రక్షించుకున్నాను, మిమ్మల్ని ఇలా దుఃఖ పెట్టాలని మీ ఇలా ఏడుస్తూ ఉండాలని రక్షించుకున్నాను చెప్పలేదు ఆయన. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అన్నాడు, ఆనందించండి మరలా చెప్తును ప్రభునందు ఆనందించండి అన్నాడే, కానీ ఏడుస్తూ ఉండమని దుఃఖపడుతూ ఉండమని దేవుడు చెప్పలేదండి. నిజంగా అది అర్థం చేసుకున్న వాళ్ళు ఆ దుఃఖమంతా దేవునికి అప్పగించి ఆ బాధలన్నీ దేవునికి అప్పగించి సంతోషంగా ఆనందంగా ఉంటారు, నా దేవుడు ఏదొక నాడు వీటన్నిటిలోంచి విడిపిస్తాడని అని మాట్లాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయ. అందుకనే దేనిని గురించి చింతింపకండి, మీ చింత యావత్తు మీరే మొయ్యండి అని చెప్పలేదు, మీ బాధలన్నీ మీరే మొయ్యండి, మీ కష్టాలివో మీరే పడండి, మీ బాధలివో మీరే పడండి, మీ శ్రమలివో మీరే పడండి అని ఆయన చెప్పలేదు. ఆయన ఏమన్నాడు తెలుసా, మీ చింత యావత్తు నా మీద వెయ్యండి అంటున్నాడండి. నా మీద వేసి మీరు సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియబిడ్డ, నేను చాలాసార్లు చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఏమిటంటే మనం ఎప్పుడు కూడా మన పడుతున్న బాధల్ని కష్టాలని పడుతున్న శ్రమల్ని పడుతున్న మనకున్న బలహీనతను వీటిని కాదు మనం ఎప్పుడు గుర్తు చేసుకోవడం అండి. మన జీవితంలో యేసు ప్రభు నమ్ముకున్నది మొదలుకొని ఈ రోజు వరకు ఆయన చేసిన ప్రతి మేలుని కానీ చేసుకు జ్ఞాపకం చేసుకుంటే ఈ బాధలన్నీ మనం మర్చిపోతామండి.
కానీ ఎప్పుడు చూసినా ఆయన చేసిన మేలును మనం గుర్తు చేసుకోం, ఆయన నడిపిస్తున్న విధానాన్ని గుర్తు చేసుకోం, ఆయన చేసిన ఉపకారాలను గుర్తు చేసుకోం, ఆయన నిన్ను రోగశయ మీద ఎలాగ ఆదరించాడో గుర్తు చేసుకో, నిన్ను సమస్యల నుంచి ఎలా విడిపించాడో గుర్తు చేసుకో, నీ కష్టాల్లోంచి ఎలా దేవుడు తొలగించాడో అది గుర్తు చేసుకో. అక్కడ ఎప్పుడు చూసినా బాధలు కష్టాలు శ్రమలు ఇవే గుర్తు చేసుకుంటావు. ఎప్పుడు నీ హృదయంలో బాధే గూడు కట్టుకుంటుందే కానీ ఆయన ఉన్నామన్నట్టుగా నువ్వు ఎలా ఉండలేవు, సంతోషంగా ఆనందంగా ఉండలేవు. కానీ ఎప్పుడైతే మనకున్నవన్నీ ఆయన అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యుద్ధకు రండి అన్నాడండి. ఎవరైతే భారాలు మోస్తున్నారో భారాలు భరిస్తున్నారో వారందరినీ కూడా ఆయన రమ్మని పిలుస్తున్నాడు. వారు వచ్చి వారి భారాలన్నీ కూడా వారిని మోయమని చెప్పడం లేదు, నా మీద వెయ్యండి అంటున్నాడండి. దేవునికి స్తోత్రాలు. ఏ మన పాప భారాన్ని మోసిన యేసయ్య మనకున్న భారాలు మొయ్యలేడు ఆయన. ఇదిగో లోక పాపం మోసుకొని పో, దేవుని గొర్రె పిల్ల అని వచ్చిన ప్రకారం మనం చేసిన పాపాలన్నీ మోసిన యేసయ్య, సిలువలో మోసిన యేసయ్య, మనం పడుతున్న భారాలు కష్టాలు శ్రమలు నిందలు అవమానములు హేళలు ఇవన్నీ మొయ్యలేడు అనుకుంటున్నారా? అవన్నీ నీలో పెట్టుకుని ఎందుకు ప్రతిదినం దుఃఖపడుతూ దుఃఖపడుతూ కన్నీరు కలస నా బ్రతికింతే నా జీవితం ఇంతే ఇంకా నా పని నా జీవితం ఇంతే అని ఎందుకు నువ్వు అనుకుంటున్నావు ఈ పగటి కాల సమయంలో? దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియబిడ్డ, అన్న అలాగ అనుకోవటం లేదండి. అలా అన్న అలాగన్న జీవితం ఇంతే ఇంకా నా గొడ్రాలే, నాకు ఇక పిల్లలు పుట్టరు, నా స్థితి అంతే, అందరూ నన్ను నిందిస్తూనే ఉంటారు, నన్ను అవమానపరుస్తూనే ఉంటారు, నన్ను హేళన చేస్తూనే ఉంటారు, ఇక నా జీవితం అంతా ఇంతే ఇంతే అని అలా కూర్చోలేదు ఆమె. దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియబిడ్డ, ఆమె దేవుని సన్నిధికి వచ్చి తన భారమంతా తన దుఃఖమంతా తన వేదన అంతా కూడా ఎవరితో చెప్పుకున్నదంటే దేవునితో చెప్పుకుంటున్నదండి. దేవునికి స్తోత్రాలు. దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియబిడ్డ, అలాగే నీవు కూడా, నీవు దేని కొరకైతే దుఃఖపడుతున్నావో, దేని కొరకైతే వేదన చెందుతున్నావో, ఏదైతే నీ హృదయాన్ని కృంగజేయించున్నదో, ఏదైతే నేను బలహీనం చేస్తున్నదో, ఏదైతే నేను స్థిమితంగా ఉంచలేదు, ఏదైతే కంటి నిండకుండా నిద్రపోకుండా చేస్తున్నదో, అదంతా నువ్వు ఎవరితో చెప్పుకోవాలంటే దేవునితో చెప్పుకోవాలి, దేవునితో చెప్పుకోవాలి. ఎందుకో తెలుసా? ఆయన మన ప్రార్థన ఆలకించేవాడు, మన ప్రార్థన ఆలకించేవాడు, మన పట్ల కార్యాలు చేసేవాడు. కాబట్టి నీ దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, నీలో నువ్వు కృములిపోవడం కాదు, నీవులో నువ్వు కృంగిపోవడం కాదు, నీలో నువ్వు కృషించిపోవడం కాదు, కానీ నిన్ను ఆదుకోవడానికి, నిన్ను ఆదరించడానికి, నిన్ను వీటన్నిటిలోంచి విడిపించడానికి నా యేసయ్య ఉన్నాడు. ఆమెన్ చెప్దామండి అందరము కూడా. ఉన్నాడు, నిన్ను రక్షించిన యేసయ్య, నన్ను రక్షించిన యేసయ్య, నీ ప్రతి విషయంలోంచి కూడా విడిపించగలిగిన వాడు. అందుకనే దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియబిడ్డ అన్న అందుకునేనన్నమాట అండి. తను దేవుని సన్నిధికి వచ్చి ఆమె ఏం చేయించున్నదంటే ప్రార్థన చేస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నామన్నమాట. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయ. అందుకు నీకు సేద తీర్చే స్థలం ఏదైనా ఉందంటే, నిన్ను ఆదరించే స్థలం ఏదైనా ఉందంటే, నీ ప్రార్థనకి జవాబిచ్చే స్థలం ఏదైనా ఉందంటే దేవుని మందిరం అన్నమాట. ఆనాడు మోషే సొలొమోను ద్వారా దేవుడు కట్టించిన మందిరం గురించి కూడా అదే చెప్పాడు, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కను దృష్టి ఉండును, నా చెవులు దానిని ఆలకించును అన్నాడండి. అలాగే దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియబిడ్డ, నీకు సేద తీర్చే స్థలము వాదార్చే స్థలం ఏదైనా ఉందంటే ఒకటి దేవుడు, రెండు దేవుని మందిరం. మనుషులెవరు నిన్ను సేద తీర్చలేరు, మనుషులెవరు వాదార్చలేరు, ఇంకా నీ బాధను పెంచుతారు, నీకున్న సమస్యను పెంచుతారు, నీకున్న కష్టాన్ని పెంచుతారే కానీ వారితో చెప్పుకుంటే అది ఇంకా పెద్దదవుతుందే కానీ వాళ్ళెవ్వరు నిన్ను వాదార్చలేరు. ఏదో సామాన్యంగా లేకపోతే కొద్దిసేపు వారు చెప్పే మాటలు బట్టి ఉపశమనం పొందొచ్చేమో కానీ సంపూర్ణమైన ఆదరణ నీకు ఏసై దగ్గర దొరుకుతుందని మాట్లాడు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయ. అందుకే నన్ను ఎవరి మనసు నీ మీద ఆనుకున్నో, ఎవరి మనసు నీ మీద ఆనుకున్నో వాని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతానన్నావు. ఎవరైతే పూర్తిగా తమ హృదయాలను దేవునికి సమర్పించుకుని మీ చింతలన్నీ మీ బాధలన్నీ మీ కష్టాలన్నీ ప్రభువుకి అప్పగించి ప్రభువా వీటన్నిటిలోంచి విడిపించు నాయనా
అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో అన్న ప్రార్థన ఆలకించినట్టుగానే మీ ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. అన్న అలాగే నువ్వు ఏడుస్తుండవచ్చు, అన్న అలాగే నువ్వు దుఃఖపడుతుండవచ్చు, అన్న అలాగే నువ్వు కన్నీరు కారుస్తుండవచ్చు, నీ కన్నీటికి ఒకనొక దినము దేవుడు ప్రతిఫలమిస్తాడు. ఇసుకే ఆ కన్నీటికి ప్రతిఫలం ఇచ్చినట్టుగానే, ఆమె దావీది కన్నీటికి ప్రతిఫలం ఇచ్చినట్టుగానే నువ్వు కార్చుచున్న కన్నీటికి కూడా ప్రతిఫలము దేవుడిస్తాడు. ఎవరైతే దేవుని సన్నిధిలోని కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే ఒంటరిగా రాత్రులు కన్నీరు కార్చి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారో, వారి కన్నీటికి తప్పక దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియబిడ్డ, అందుకనే దేవుని యొక్క వాక్యం ఈ పగటి కాల సభలో చెప్పబడుతున్నది. అన్నా ఈ విధంగా ప్రార్థన చేయుచున్నదన్నమాట అండి. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచున్నది అన్న వాక్యాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నామండి. ఆమె ఇప్పుడు ఏడుస్తా దేవునికి ఏం చేయుచున్నదంటే ప్రార్థన చేస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూడగలుగుతున్నామండి. దేవుని యొక్క వాక్యం వింటే ప్రియబిడ్డ, దేవుని యొక్క వాక్యం ఇక్కడ చెప్పబడుతున్నది, ఆమె మనుషుల దగ్గర కాదు ఏడవడం లేదు, దేవుని దగ్గర ఏడ్చుచున్నదన్నమాట అండి. చూడండి, మన పిల్లలు ఎవరైనా ఏడ్చినట్లయితే మనం ఎవరైనా తట్టుకోగలదమా, ఎవరైనా ఓర్చుకోగలదమా? ఎందుకు ఏమైనా ఏడుస్తుంటే వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో తెలుసుకుని, వాళ్ళని ఎత్తుకొని దేని కొరకైతే ఏడుస్తున్నారో తెలుసుకుని వాళ్ళకు కావలసింది కొనివ్వడం జరుగుతుందండి. నీ కన్నీటిని కూడా దేవుడు చూస్తాడు. నీవు కన్నీటితో చేసే ప్రార్థన దేవుడు చూచి దానిని బట్టి దేవుడు కార్యం చేస్తాడు. దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియబిడ్డ, ఒకవేళ నీ బిడ్డల కొరకు నువ్వు మాట వినలేదని ప్రార్థన చేస్తున్నావేమో, నీకు వాళ్ళు ఒకవేళ బాధ కలిగిస్తున్నారేమో, నీకు దుఃఖాన్ని కలిగిస్తున్నారేమో, ఒకవేళ నీకు చాలా వేదన కలగజేస్తున్నారేమో ఒకవేళ వాళ్ళు, దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియబిడ్డ, తప్పకుండా వాళ్ళను కూడా మార్చగలిగిన దేవుడు మన యేసయ్యండి. ఎస్, దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆయనకి అసాధ్యమైనది లేదు, ఆయనకి సమస్తమును సాధ్యమే. నిన్ను మార్చిన దేవుడే, నిన్ను రక్షించిన దేవుడే. వారిని ఎందుకు రక్షించలేడనుకుంటున్నావు? వారిని ఎందుకు పట్టుకోలేడనుకుంటున్నావు? వారిని ఎందుకు దర్శించలేడనుకుంటున్నావు? ఎవరినైనా సరైన దర్శించగలిగిన దేవుడు, ఎవరినైనా సరైన పట్టుకుని తనవారిగా చేసుకునే దేవుడు అండి. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియబిడ్డ, ఈ పగలు దేవుని యొక్క వాక్యం ఇక్కడ చెప్పబడుతున్నది. అన్న ఇక్కడ దుఃఖాక్రాంతురలై ఏడ్చుచు దేవుని సన్నిధిలోమే ప్రార్థన చేస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నామన్నమాట అండి. చూడండి, దేని కొరకు ప్రార్థన చేస్తున్నది? పిల్లల కొరకు అన్నమాట అండి. చెప్పండి, ఆమెకి సంతానము లేదండి, వివాహమైంది, మంచి భర్త ఉన్నాడు, మంచి కుటుంబం ఉంది, దేనికి ఆమెకి లోటు లేదండి. అన్నీ దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు, దేనికి ఆమెకి లోటు లేదు. కానీ ఒకటే లోటు ఏమిటంటే సంతానము లేరండి ఆమె జీవితంలో. చూడండి, కొంతమంది జీవితంలో కొన్ని కొన్ని లోటులు ఉంటాయండి, అన్నీ ఉంటాయి, ఏదొక లోటు. తినడానికి ఆహారం ఉంటుంది, కట్టుకోవడానికి మంచి వస్త్రం ఉంటుంది, ఉండడానికి మంచి గృహం ఉంటుంది, భర్త సరిగా చూడని లోటు కొంతమందికి. తినడానికి ఆహారం ఉంటుంది, కట్టుకోవడానికి వస్త్రం ఉంటుంది, ఉండడానికి మంచి గృహం ఉంటుంది, భర్త మంచిగా చూసుకుంటాడు, పిల్లల మాట వినిపించుకొని లోటు కొంతమందికి. దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియబిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఈ పగటి కాల సభలో చెప్పబడుతున్నది. ఇలాగ చాలా కుటుంబాల్లో చాలామంది అనేకమైనవి ఉన్నప్పటికీ భౌతికంగా అనేకమైన బ్రతకడానికి, తినడానికి, ఉండడానికి, కట్టుకోవడానికి, అన్నిటికీ అన్ని సమృద్ధిగా ఉన్నప్పటికీ ఏదొక కుటుంబంలో ఏదొక లోటు ఉంటుందండి పగటి కాల సమయంలో. ఆ లోటు ఉన్నప్పుడే ప్రభు అన్ని బాగానే చేసి ఈ విషయంలో ఎందుకు నాయనా ఇలా చేస్తున్నామని ప్రశ్నించేవారు చాలామంది ఉంటారు దేవుని దగ్గర. ఆశీర్వదించావు,
ఆహారమిచ్చో వస్త్రమిచ్చో గృహమిచ్చో ఎందుకు నా భర్త ఇలా ఉంటున్నాడని ప్రార్థన చేసే తల్లులు కొంతమంది ఉంటారండి. నాయన ఆహారమిచ్చో వస్త్రమిచ్చో ధనమిచ్చో గృహమిచ్చో అన్ని ఇచ్చో ఎందుకు ప్రభా మంచి భర్తనిచ్చో బిడ్డలు ఎందుకు ప్రభా ఇలా తయారని కొంతమంది. ఇదొక లోటు. అన్నీ చేసావు కదా, ఈ విషయంలో ఎందుకు ప్రభా నన్ను ఇలాగ చూస్తున్నావు, ఎందుకు ఈ ఒక్క కార్యాన్ని ఎందుకు నా జీవితం ఇలా పెట్టావు ముళ్ళు కానీ అడిగేవారు చాలామంది ఉంటారండి. పగటి కాల సమయంలో దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ బిడ్డ, దేవుని యొక్క వాక్యం ఈ పగటి కాల సభలో చెప్పబడుతున్నది. ఇలాగ ఒక్కొక్కరు కొన్ని కుటుంబాల ఇలాంటి లోటుల చేత, కొంతమంది ఏమో ధనము లేని లోటు అండి, డబ్బులుండవు వాళ్ళకి, బ్రతకడానికి కూడా కష్టమైపోతుంది, జీవించడానికి కూడా కష్టమైపోతున్నది, కొంతమంది ధనము లోటు అండి. దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రిబిడలు ఇలాగ ప్రతి వ్యక్తి కూడా కొన్ని కొన్ని లోట్లతో ఏమవుతుంటారంటే బాధపడుతూ ఉంటారని దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు అన్నా జీవితంలో ఏ లోటు చెప్పండి? సంతానం లేని లోటు అండి. అన్నీ ఉన్నాయి, మంచి భర్త మంచి కుటుంబం, కానీ అన్నీ ఉన్నాయి కానీ భర్త సంతానం లేదండి ఆమెకి. అలాగే పగలు దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రిబిడ ఇంకొక లోటు, కొంతమందిలో ఆత్మీయమైన లోటు అండి, ఆత్మీయమైన లోటు, ప్రార్థన లేని లోటు. కొంతమందిలో ప్రార్థన ఉండదండి, ప్రార్థన ఉండదు, చర్చికి వస్తుంటారు కానీ ప్రార్థన లోటు అండి, ప్రార్థన చేయరు. దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రిబిడలు కొంతమందికి భక్తి విషయంలో చాలా విషయాలు లోటు లోటు లోటు, చాలామంది భక్తి విషయంలో కూడా చాలా లోట్లతో ఉంటారు చాలామంది అండి. మరి పగలి వాక్యం వింటున్నప్పుడు నువ్వు ఏ లోటుతో బాధపడుతున్నావో, ఏ లోటుతో బాధపడుతూ అన్నాలుగా కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్న భర్త లోట, పిల్లల లోట, లేదా డబ్బు లోట, లేకపోతే కుటుంబంలో ఏదైనా సమస్యల వలన, లేకపోతే ఆత్మీయ జీవితంలో లోటు ఏదైనా ఉండి బాగా బహుగా ఏడుస్తూ కానీ అన్నాలా కానీ ప్రార్థన చేస్తున్నావా ఈ పగటి కాల సమయంలో? ఏ లోటో తెలుసుకో. ఆత్మీయమైన లోట, భౌతికమైన లోట, ఎదగలేకపోతున్నాను పాస్టర్ గారు నేను దేవుళ్ళు అంటూ ఉంటారు. నువ్వు ప్రార్థన చేస్తే ఎదుగుతావు కానీ ప్రార్థన చేయకుండా దేవునికి దూరంగా ఉండి ఎలా ఎదుగుతావు అనుకుంటున్నావు? ప్రార్థన చేసినప్పుడే, దేవునితో సరి అయిన సంబంధం కలిగినప్పుడే మనం ఎదుగుతామే కానీ దేవుళ్ళో ప్రార్థన చేయకుండా దేవునితో సరి అయిన సంబంధం లేకుండా దేవుళ్ళో నేను కానీ మీరు కానీ ఎవ్వరము ఎదగలేమని దేవుళ్ళు ఎప్పుడూ కూడానండి. అన్న అంతగా ప్రార్థన చేస్తున్నది కాబట్టే అన్న దేవునితో సరి అయిన సంబంధాన్ని కలిగి ఉందండి. అన్న దేవునితో సరి అయిన సంబంధం కలిగి ప్రార్థన చేస్తే వెనువెంటనే దేవుడు కార్యాలు చేస్తారు మన జీవితంలోనండి. ఆమేన్ చెప్దామండి. ఏం చెప్పండి? దేవునితోటి మనము సరి అయిన సంబంధము కలిగి కానీ ప్రార్థన కానీ చేయగలిగితే దేవుడు వెంటనే కార్యాలు చేస్తాడు. దేవుడికి స్తోత్రాలు. ఏ ఎస్తేరు జీవితంలో దేవుడు కార్యించలేదా? 3 దినాలు ఉపవాసుండి ప్రార్థన చేస్తున్నప్పుడు 2వ దినానికే దేవుడు కార్యించేసాడే. మనము దేవునితోటి సరి అయిన సంబంధము మనము కలిగి ఉండాలండి. మనము దేవునితో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నామో, ఎటువంటి బాంధవ్యాన్ని కలిగి ఉన్నామో, ఎంతగా దేవునితో సహవాసం చేస్తున్నామో, ఎంతగా దేవుని స్నేహించుచున్నామో ఒక్కసారి మనం ఆలోచన చెయ్యాలి. కొంతమంది ఆదివారం నాడే ఆయనతో సంబంధం ఉంటుందండి, శుక్రవారం నాడు మాత్రమే సంబంధం ఉంటుంది, ఇక మిగతా రోజులు సోమవారం మొదలుకొని శుక్రవారం వరకు కూడా కనీసం ప్రార్థన చేయరు, కనీసం బైబిల్ తెరవరు, ఉపవాసం కూడా ఉండరండి. కొంతమంది ఇక ఎక్కడ ఉంటుంది సంబంధం? కొంతమంది చూస్తే మళ్ళా శుక్రవారం నాడు ఆరాధనలో మాత్రమే ఎలుగెత్తి గంటల కొలిది ప్రార్థన చేస్తారు, మళ్ళీ ఇంటికి వెళ్ళాక మాత్రం మళ్ళా ప్రార్థన ఉండదండి. దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ బిడ్డ, దేవునితో మనం సంబంధం కోల్పోకుండా ఉండాలంటే, దేవునితో స్నేహాన్ని కోల్పోకుండా ఉండాలంటే, దేవునితోన సహవాసాన్ని కోల్పోకుండా ఉండాలంటే రోజు కూడా ఆయనతో మనం మాట్లాడుతూ ఉండాలి, రోజు ఆయనతో మనం మాట్లాడుతూ ఉండాలండి. అప్పుడే మనకి ఆయనకి ఒక అండర్స్టాండింగ్, ఒక సరియైన సంబంధం, సరియైన
సహవాసం అనేది మనకి ఆయనకి ఏర్పడుతుంది అన్నమాట అండి. ఒకవేళ మోకరించలేకపోవచ్చు, బలహీనతను బట్టి మంచం మీద ఉండైనా సరే ప్రార్థన చెయ్యాలి. దేవుని యొక్క వాక్యం వింటున్న పిలుపు ఒకవేళ మోకరించిన కుదరదా, నడుస్తూనే వంట చేసుకునే పని చేస్తూనే ప్రార్థన చెయ్యి. ఆయనతో సహవాసాన్ని పెంచుకో, ఆయనతో సహవాసాన్ని పెంచుకో, ఆయనతో స్నేహాన్ని పెంచుకో. మనుషులతో సహవాసం పెంచుకుంటే మనకి ఏం ప్రయోజనం ఉండదండి. మనుషుల స్నేహం ఒకవేళ ఈరోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు. ఈ స్నేహం సరైనది మాత్రము కాదు. దేవుని స్నేహమే శాశ్వతమైనది, దేవుని సహవాసమే శాశ్వతమైనది. ఈ స్నేహాలు కొంతకాలం మాత్రమేనండి. అన్నీ బాగుంటే కుదిరితే స్నేహాలు ఉంటాయి, ఏదైనా సమస్య వస్తే ఈ స్నేహాలన్నీ చెడిపోతాయన్నమాట అండి. మహాపరిశుద్ధుడు మా పరమ తండ్రి యేసు, మీకు వందనాలు స్తోత్రాలు. సర్వాధికారి సర్వశక్తిమంతుడైన యేసయ్య, జీవాధిపతి అయిన యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా, ఉదయకాల సమయంలో అన్నా గురించి మాతో మాట్లాడిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు. అన్నా ఏ విధంగా అయితే దుఃఖాక్రాంతరాలే వచ్చి నీ సన్నిధిలో బహుగా ఏడ్చినప్పుడు నాయన, ప్రార్థించినప్పుడు నాయన, ఆ ప్రార్థనని వాళ్ళకించి నాయన, అన్నా పట్ల కార్యము చేసినట్టుగానే నీ బిడల పట్ల కూడా కార్యాలు చేయడి నాయన. ఎవరైతే దుఃఖముతో బాధతో శ్రమతో వ్యాధలతో బలహీనతలతో వచ్చి నీ సన్నిధిలో ఉన్నారు, వారందరినీ మీరు దర్శించండి. ఆనాటి నుండి ఆమె దుఃఖముఖిగా ఉండడం మానివేసునన్న వచ్చిన ప్రకారం నీ బిడలక దుఃఖాన్ని కూడా తీసివేసి నాయన, ఎల్లప్పుడూ సంతోషముగా ఆనందముగా ఉండి నాయన, నీలో ఆనందిస్తూ నీలో సంతోషిస్తూ నాయన, నీలో నడిచే భాగ్యాన్ని వారికి ఇవ్వండి నాయన. స్తోత్రాలు. అన్న ఏ విధంగా అయితే మగపిల్లోడు కావాలని అడిగినప్పుడు నాయన, మగపిల్లోడిని ఇచ్చి మీకు మహిమ తెచ్చుకున్నావు. సమయలని పేరు నామకరణం చేయించావు నాయన. స్తోత్రాలు. అలాగే ఎవరైతే ఏమైతే మీ నామములు అడుగుతున్నారో అవన్నీ జరిగించి మహిమను మీరే పొందమని యేసు నామమును అడుగుతున్నాం పరమ తండ్రి. Bethel Swaram, Bethel Swaram.